హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో పులి చింత మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్క ఉపయోగాల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న వెలసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ పులి చింత మొక్క అనేది ఎక్కువగా మనకి పంట పొలాల్లో చూస్తూ ఉంటాం అలాగే ఎండిపోయిన కాలాలలో మనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క అనేది అంతేకాకుండా మురుగున్న ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క పులి చింత మొక్క అనేది చింత చిగురు ఎంత పుల్లగా ఉంటుందో ఈ పులిచింత ఆకు కూడా అంతే పుల్లగా ఉంటుంది ఈ పులిచింత మొక్కలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది ఇది ఈ పులిచెంత ఆకుని రక్తవాంతులు తగ్గించడానికి ముక్కు నుంచి రక్తం కారడం పేగు నుంచి రక్తం కారడం మల నుంచి రక్తం కారడం రక్త మొలలు ఇలా పైన చెప్పబడిన అన్నిటికీ కూడా ఈ పులిచింత ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పులిచింతాకుని చాలా ప్రాంతాల్లో పచ్చడిగా చేసుకొని తింటారు అంతేకాకుండా పప్పులో కూడా వేసుకొని తింటారు దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చి ఆక్జాలిస్ కార్నులేటా అని అంటారు సంస్కృతంలో అని పిలుస్తారు పులిచింతాక అనేది రక్తం గడ్డగట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది డెంగ్యూ వైరల్ ఫీవర్ మరియు చరమరసం చెరం ఎరబట్టం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ ఆకులను పచ్చిగా తినిపించడం చేయాలి లేదు అంటే ఈ ఆకుల నుంచి రసం తీసి వాటిని తాగించాలి ఇలా చేసినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది నేత్ర సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కరక్కాయ పులిచిన రెండింటిని కలిపి ఈ రెండింటిని కలిపి నూరాలి ఆ పేస్ట్ని కళ్ళకి అడుగులా పెట్టుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ నొప్పులు కళ్ళు ఎర్రబట్టం కళ్ళు ఎండిపోయి ఉన్నా కళ్ళు కలకల వంటి సమస్యలు తగ్గిపోతాయి అదే ఎవరికైనా చెవి పోవడం అనేది వచ్చినప్పుడు ఈ పులిచింత ఆకుల నుంచి ఆకుల రసం తీయాలి ఒక చెంచా పులిచింత ఆకుల రసాన్ని లైట్గా గోరువెచ్చగా వేడి చేసి ఆ ఆకుల రసాన్ని చెవిలో వేసినట్లయితే చెవి నొప్పి తక్షణమే తగ్గిపోతుంది నేల విరోచనాలు బంగ విరోచనాలు బాధపడుతున్నప్పుడు ఈ పులిచింత ఆకుల రసాన్ని ఫిఫ్టీఎం మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి అన్నీ తగ్గిపోతాయి పులిపిల్లతో బాధపడుతూ ఉన్నట్లయితే కాస్టిక్ సోడా మరియు ఈ పులిచింత ఆకుల రసాన్ని రెండింటిని కలిపి పేస్ట్లాగా చేసుకోవాలి ఈ రెండింటిని కలిపి పులిపిర్లపై అప్లై చేస్తూ ఉన్నట్లయితే పిలుపులు చాలా తొందరగా రాలిపోతాయి అంతేకాకుండా ఆ ప్రదేశంలో ఎలాంటి మచ్చలు కూడా ఏర్పడవు పులిచింతల కూరగా వండుకొని తిన్నట్లయితే విటమిన్ సి అలాగే కాల్షియం అధికంగా అందుతుంది మన శరీరంలో రక్తం కూడా శుద్ధి అవుతుంది పొడి దగ్గు తేమతో దగ్గు ఇలాంటి అన్ని రకాల దగ్గులు కూడా ఈ మొక్క యొక్క ఆంగ్ల రసం మంచి ఔషధంలా పనిచేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అంతేకాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి